ఆల్ వెల్కమ్ టు ఇదం జగత్. ఇప్పుడు చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, నిన్ను నన్ను నిన్ను తిట్టారు మొదటి ఇంటర్వ్యూలో. ఎందుకు అలా తిడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకళ్ళకి ఫ్యాన్స్ అయి ఉంటే మరి ఈ రకంగా తిట్టాలా? ఇప్పుడు జరిగిందే కదా చెప్పాడు, జరగంది చెప్పలేదు. జరిగింది చెప్తే కూడా తిడతారా? మరీ దారుణంగా తిట్టారు. దాని గురించి నువ్వేం మాట్లాడుతావు సాయి? అంటే ఉన్నారు కొంతమంది, ఏంటంటే ఆ వీడియోస్కి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, సమ్ లేదంటే కొన్ని ఒక దాని పేరు ఏదో ఉంటుంది, నాకు కూడా అంత ఐడియా లేదు. యూట్యూబ్లో ఆటో జనరేట్ అనమాట, కామెంట్స్ ఆటో జనరేట్ చేస్తుంటాయి కొన్ని. వీళ్ళు కొన్ని ఓట్స్ ఇచ్చేసారంటే రిలేటెడ్ ట్యాగ్స్ అవి ఆటో జనరేట్ చేస్తుంటాయి. కొన్ని బూట్స్ అంటారు వీటిని, అవి ఆటోమేటిక్గా కామెంట్స్ పెడుతుంటాయి. ఆ ఛానల్ ఏదో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఒక మెయిల్ ఐడి ఎవడు మెయింటైన్ చేయలేడు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆ మెయిల్ ఐడి అప్పుడు అంత లేదు, ప్రతి ఒక్కరికి మెయిల్ ఉండేది కాదు అప్పుడులో. నన్ను అడిగితే అప్పుడు అంత మొబైల్స్ కూడా లేవు కాబట్టి అవి నాకు తెలిసినంతవరకు బూట్సే ఉంటాయి, మ్యాక్సిమం తిడుతుంటారు. నేనేందంటే బూట్సే కదా అని చెప్పి పట్టించుకోము. అదేంటంటే ఈరోజు కామెంట్ వచ్చిందంటే ఆ బూట్ నుంచి రేపు వేరే బూట్ నుంచి సేమ్ కామెంట్ వస్తుంటుంది. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం దేన్ని పట్టించుకోను. కొంతమంది అయితే కొన్ని ప్రొఫైల్స్ చూసాక వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, వాళ్ళు కావాలని ఇంకా అమ్మని అక్కని ఇంకా అన్ని అందరిని తిడుతుంటారనమాట. వాళ్ళు తిట్టినప్పుడు చాలా బాధేస్తుంది కదా, మనం మాట్లాడుతున్నాం మనల్ని అనాలి కానీ అమ్మల్ని అక్కల్ని తీసుకొచ్చి తిట్టేటప్పుడు కొంచెం వాళ్ళ మీద నీకు ఎలా అనిపిస్తుంది? నాకేంటంటే తిడుతున్నప్పుడు సరే ఇంకా ఆడెక్కడో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి మన మీద, మన యూట్యూబ్ కామెంట్ మీద, మన వీడియో కింద పెడుతున్నాడు, ఆడు ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకొచ్చి సర్లే మనకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. వర్క్ చేసి వచ్చాక ఆ ఫ్రస్ట్రేషన్ ఆడ చూపించాలి అర్థం కాదు, ఆడు ఇలా యూట్యూబ్ కామెంట్ మీద చూపించుకుంటున్నాడు సర్లే అని కొంతమందిని హైడ్ చేసేస్తాను, కొన్ని కామెంట్లు రిమూవ్ చేస్తుంటాను. ఎవరైతే బాగా కామెంట్ చేసి క్వశ్చన్ అడగగలితే వాళ్ళకి రిప్లై ఇస్తాను, లేదంటే లైక్ కొట్టి వదిలేస్తుంటాను అంతే. మ్యాక్సిమం చూసి చూసి ఒక 2 ఇయర్స్గా యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ చూసి చూసి అలవాటు అయిపోయింది నాకు కూడా. ఇప్పుడు నువ్వు ఎవరైతే మీ హెల్ప్ నీకు హెల్ప్ చేసిన ఆయన ఉన్నాడో ప్రపంచ యాత్రికుడు, 10,000 పంపించానని చెప్పేసి ఆయన యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేశాడు, నీకు నిజంగా 10,000 వచ్చాయా? వచ్చాయి 10,000 పంపించాడు ఆయన చెప్తున్నాడు, బట్ నువ్వు కూడా ఎక్కడ చెప్పలేదు కాబట్టి వీడియో పూర్వకంగా. సో ఇప్పుడు చెప్పాలి, ఓకేనా? అండ్ ఓకే, దాని మీద నీ స్పందన ఏంటి? టైం కాదుకున్నట్ట, గొప్ప హెల్ప్ చేసినట్ట, ఏంటి అసలు ఆ వ్యక్తి గురించి నువ్వు కూడా 4 మంచి మాటలు చెప్పాలి కదా. అంటే ప్రజెంట్ ఆ టైంలో నా దగ్గర పోయిన మంత్ అనుకుంటా, కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక నా దగ్గర మనీ జీరోలో ఉన్నాను. అలాంటిది ఆ టైంలో రూమ్ తీసుకొని చాలా కష్టాల్లో ఉన్నా, చాలా జీరోలో ఉన్నప్పుడు యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ లేదు కదా. అలా అతను నాకు కాంటాక్ట్ అయ్యి ఇలా ఒక వీడియో పెట్టు, నీకు మనీ ఇస్తాను, వీడియో చేసి పెట్టానంటే వీడియో చేసి ఇచ్చాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ఆ వీడియో పెట్టిన 1.5 వీక్ తర్వాత నాకు అమౌంట్ అయితే సెండ్ చేసాడు 10,000. నేను అప్పుడు అడిగాను, నువ్వు మనీ సెండ్ చేసినట్టు ఏమైనా వీడియో అయితే పెట్టమంటావు అంటే అవసరం లేదులే నేనే చూస్తాను తర్వాత అని అన్నాడు. తర్వాత అతనే ఒక వీడియో పెట్టుకున్నాడు, డబ్బులు ఇచ్చానని చూపించాడు, మాట్లాడాడు, ఇక్కడితో గొడవ ఆపేస్తున్నానని కూడా అన్నాడు. సరే అయిపోయింది, ఇంకా దాని గురించి నేను ఇంకా ఏం పట్టించుకోలేదు. ఇంకా సర్లే ఇచ్చాడు చెప్పుకున్నాడు అని చెప్పి నేనేమనుకోలేదు. అంటే 10కి 10 జనరేట్ చేస్తున్నాడనే నీ మీనింగ్? అంటే అయి ఉండొచ్చు, మనకి ఇచ్చిన దానికన్నా 2 వీడియోల్లో అమౌంట్ మళ్ళీ అతనికి వచ్చినా, అంటే మన వీడియో తీసుకున్నాడు కాబట్టి మనీ ఇచ్చాడు, అంతవరకు మనం ఆలోచించాలి. ఇంకా నేను మిగతా దాని గురించి ఏం ఆలోచించలేదు. ఓకే రైట్. అంటే ప్రజెంట్ ఆ టైంలో హెల్ప్ చేశాడు కదా అన్నట్టు అనుకున్నా అంతేగాని, చాలా వరకు ఏంటంటే వాడుకొని కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. మన వీడియో వాడేసుకొని కూడా, మన వర్క్ను వాడుకొని కూడా ఒక పెద్ద తెలుగు ట్రావెలర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, రూపాయి కూడా ఇవ్వని వాళ్ళు. నీకు బాధేస్తుందా? అరేరే మన సొంత బ్రదర్ ఇవ్వలేకపోయాడు, వేరే అతను చేసిస్తున్నాడు ఈ పని అంతా అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఆ టైంలో కష్టాల్లో ఉన్నప్పుడు మనం యూట్యూబ్లో వీడియో పెట్టి ఇలా డబ్బులు లేవు కొంచెం బాధగా ఉందని అడిగినప్పుడు మన సొంత, అదే మనం ఫస్ట్ నుంచి వర్క్ చేసి అంత చేసి అన్నోళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో అతని పైన ఒక న్యూస్ అయితే వచ్చింది హైదరాబాద్లో, ఒక గ్రేట్ యూట్యూబరు ఇలాగ ఆ ఊరికి చెందిన అబ్బాయి అని వచ్చిన న్యూస్ ఆర్టికల్ ప్రకారం నేను అతని గురించి ఏం బ్యాడ్గా కొంచెం చిన్నగా మాట్లాడినా కానీ ఊరు మొత్తం ఒకటైపి నన్ను ఇంకా అన్నీ మాట్లాడకూడదు ఊరి గురించి. అలా నాకు ఊరి నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి అతని గురించి మాట్లాడడం ఆపేయాలని.
ఈ మన ఊరు పరువు తీస్తున్నట్టుందని అది ఇలా సంథింగ్ చాలా వచ్చినాయి. నేనైతే పట్టించుకోవాలనుకోవట్లేదు. అంటే మీ గొడవలు ఊరి ఊరి జనం ఇన్వాల్వ్ అయ్యేంత బాగా డీప్గా వెళ్ళాయి అన్నమాట. అంతే, ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏమొచ్చినా కానీ అటు తోపు అయిపోతాడు. ఎక్కడన్నా ఒక న్యూస్ పేపర్లో కానీ ఎక్కడన్నా వచ్చి కొంచెం ఫేమ్ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను రేపు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చాలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సంథింగ్ నేను ఆ పనుల్లోనే ఉన్నాను. ఒకవేళ నా పేరు కూడా పేపర్లో పడి సంథింగ్ ఏదైనా ఒక న్యూస్ ఛానల్లో నేను కనపడ్డానంటే ఊర్లో ఆడే తోపు. ఊరి జనాలకి ఏంటంటే స్క్రీన్ మీద ఏది కనపడితే ఆడి తోపు అంతే, అలా ఫీల్ అవుతారనమాట. ఆయన కొంతమంది పెద్ద టాప్ యూట్యూబర్స్ యూట్యూబ్ క్రియేటర్స్కే మంచి మంచి పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనకూడదు అవన్నీ, సారీ, ముండా వైబ్స్ అని, దాని తర్వాత బజాజ్ వన్నీ బాక్సర్ అని, దాని తర్వాత ఇలా ఇలా రకరకాలుగా పెట్టాడు. వరస్ట్గా మాట్లాడాడు. వాళ్ళు నీకు అంతకు ముందే తెలుసా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు నీకు పరిచయమేనా? ఒకవేళ పరిచయం అయితే వాళ్ళ గురించి అన్ఆథరైజ్డ్ కామెంట్స్ చేసినప్పుడు వీళ్ళు నీతో ఏమన్నా మాట్లాడారా? ఎవరు ఎవరైతే అంటే నాతో ఎవరు మాట్లాడిన వాళ్ళు అయితే లేరు తక్కువ. నాకు ఈయన పేర్లు పెట్టిన కొంతమందిలో నాకు తెలిసిందల్లా ఒకళ్ళే, మహిదర్ వైబ్స్ అతను ఒక్కడే తెలుసు నాకు. అంటే జబర్దస్త్ సీట్లో చూసేవాడిని స్టార్టింగ్లో, అలా అలా నేను అప్పుడప్పుడు పటాసు జబర్దస్త్ ఆడిషన్స్ కూడా వెళ్ళేవాడిని. అప్పుడు నాకు కొంచెం పరిచయం అతను. అంటే మరి నేను అతను గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆడిషన్స్ గైడ్లకు వస్తుంటారు. నాకు అక్కడ పరిచయం అంతే అతను. అతను నేను మాట్లాడాను, చాలాసేపు మాట్లాడాను. కాసేపు మాట్లాడిన తర్వాత నాకు తెలిసినంత వరకు అతను కొంచెం సెన్సిటివ్ పర్సన్. ఏదన్నా కొంచెం అవతల బ్యాడ్గా మాట్లాడితే చాలా ఫీల్ అయ్యే పర్సనే నాకు తెలిసి. నా అన్వేషణ వాళ్ళ మదర్ గురించి ఇలా చాలాసేపు మాట్లాడాడు కదా ఆ వీడియోలో సంథింగ్, ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా ఫీల్ అయ్యాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ పొజిషన్ కూడా బాగాలేదు, మొత్తం అంతా కొంచెం డ్యామేజ్లో ఉన్నారు. సో మీ వ్యూస్ కూడా, ఛానల్ కూడా డౌన్లో ఉంది. సో వాళ్ళు లైక్ మీ బ్రదర్ కానీ, మీ ప్రపంచ యాత్రికుడు కానీ, లైక్ ఇంకా సమ్ అదర్ పర్సన్స్ కానీ వీళ్ళు ఎవరైనా చేస్తే, హెల్ప్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఇది కూడా ఏదో ఒక కావాలని చేస్తున్న ఒక ట్రిక్ అనే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని నేను ఇది మాత్రం ట్రిక్ కాదు, అతనికి సిమెంట్ కట్టుబడింది చూసుకోండి. ఈ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. అవతల పక్క రూమ్ అతంది, ఇక్కడ ఓపెన్, ఇక్కడ కూర్చున్నాం ఓపెన్గా. సో దానికి చాలా కుంటుకుంటుకుంటుకొచ్చాడు. దిస్ ఈజ్ రియల్. అతని కాలు ఇరిగింది, సిమెంట్ కట్టేయించుకున్నాడు. ఇంతకు మించి ప్రూఫ్స్ ఏముంటాయి? మనిషి అన్నవాడు ఎవడన్నా చేస్తారా అట్లా? రేపు అడిగినా అడుగుతారు, పేపర్లు కూడా పెట్టమని అడుగుతారు యూట్యూబ్ కామెంట్స్లోకి వచ్చి. అలాంటి జనాలు కూడా ఉన్నారు. కామెంట్ చేస్తారా మీరు? పేపర్ చూపియండి, కాలు ఇరిగిందా లేదా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకనే తొందరగా ఏదో వీడియోలో హెల్ప్ అడగాలని అనుకోలేదు ఈరోజు. కానీ ట్రూగా ఎవరైనా హెల్ప్ చేస్తారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. చూస్తున్న ప్రపంచ యాత్రికుడు ఏదన్నా చేయాలి. ఆయనే ఇప్పుడు తోపు తురుముకు అన్నమాట. అమ్మకి ఎట్లా చెప్పాలంటే బంబానీ టైపు ఇప్పుడు యూట్యూబర్స్లో, ఓకేనా? సో ఆయనను మన తెలుగు ట్రావెలర్ ఇద్దరు బంబానీసే. సో వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలి ఇలా పార్ట్ టైం చేసుకుంటూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.